యేసు క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తు క్రీస్తునామున వందనములు తెలియజేస్తున్నాను మరొకసారి లాక్డౌన్ దినాలలో మరి ఈ విధంగా మిమ్మల్ని టీవీ సముఖంగా ఈ విధంగా కలుసుకునే అవకాశం ప్రభు ఇచ్చారు ప్రభు కృపను బట్టి ఆయనకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభునందు ప్రియులారా సంఘమును గురించినటువంటి సంగతులు తెలుసుకుంటున్నాము సంఘం విషయంలో దేవుని నిర్ణయము ఆయన అనాది సంకల్పము సంఘము ద్వారా తన కృపా మహిమకు కీర్తి కలగజేయాలని అనుకుంటున్నాడు కనుక సంఘములో క్రీస్తుకు రావాల్సిన మహిమను అన్యజనుల ద్వారా మనము పోగొడుతున్నామని గత దినాలలో మనం హెచ్చరిక చేయబడ్డాం మన పని సంఘము ద్వారా దేవుని నానా విధమైన జ్ఞానము తెలియపరచాలి క్రీస్తు ప్రేమను తెలుసుకొని క్రీస్తు ప్రేమలో వేరుపారి సమస్త పరిశుద్ధులతో కూడా సంఘంలో దాని వెడల్పు ప్రేమ యొక్క పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించటకు గలవారం కావాలి జ్ఞానమునుకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి ప్రతి ఒక్కరికి కావాలి ఆ శక్తి లేకపోతే క్రీస్తుని అవమానపరుస్తాము కనుక ఈ ఎపిసి పత్రికలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలు దేవుడు తన సంఘం కొరకు చేసినటువంటి నిర్ణయంలో ఆయన సంఘానికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు లేకపోతే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా రా రాసిన పత్రిక మొదటి అధ్యయ మూడో వచనములో సంఘానికి ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదము అంటున్నాడు అది క్రీస్తునందు అనుగ్రహించబడింది చూడండి ఒకటి మూడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రికు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆయన క్రీస్తునందు దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన కాదు భూసంబంధమైన కాదు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు అంటే పరలోకానికి పరలోక విషయములలో పరలోకానికి వెళ్ళడానికి సంఘానికి కావలసినటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తు నందు మనకు అనుగ్రహించేశాడు అంటే సంఘానికి ఇచ్చేశాడు సంఘానికి దేవుడు అనుగ్రహించాడు సంఘానికి దేవుడు ఇచ్చారు క్రీస్తునందు ఇచ్చేశాడు క్రీస్తులో ఉన్నవారు పొందుతుంటారు సంఘములో ఉన్నవారు ఈ ఆశీర్వాదాలను పొందుకుంటారు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని సంఘములో ఉన్నవారు పొందుకుంటారు సంఘములో ఉన్నవారందరూ పొందారు పొందారన్న సంగతి తెలియక నేను దేవుని కుమారుడిని నేను రాజుని నేను దేవుడికి బిడ్డను అనే సంగతి తెలియక దేవునికి ఉన్నదంతా నాదే అనే సంగతి తెలియక నేను పనికిమాలిన వాడిని నేను బలహీనుడిని నేను మామూలు మనిషిని నేను అందరిలా అంటే శరీర సంబంధిని నేను అందరిలాగే ఆకలి దప్పిలకి మరి శరీర అవసరాలకి అయిపోయినటువంటి వాడిని అన్నట్టుగా కుమారుడుగా కాకుండా దాసుడుగా బతకడానికి అలవాటు పడిపోయారు జాను చుట్టూ తిరగడానికి అలవాటు పడిపోయినట్లుగాను అనేక మంది వలె వాంతికి తిరిగేవారుగా కడగబడినటువంటి పంది బురదలో దొలడానికి వెళ్ళిపోయినట్లుగా క్రీస్తు కృపను విడిచిపెట్టి మరలా ఆ విడిచిపెట్టినటువంటి ఆ పూర్వ పాపములకు శుద్ధి కలిగినటువంటి సంగతి మరిచిపోయి మరలా ఆ కార్యక్రమాలను చేయడానికి మరలా వాటిలో చిక్కుబడిపోవడానికి మరి ఉరియోధకు పరిగెడుతున్నారు గురి వద్దకు కాదు ఉరి యొద్ధకు గురి గురియోద్ధకు వెళ్ళి బహుమానం పొందాల్సినటువంటి వారు ఊరిలోకి పడిపోతున్నారు అందులో ఆ ఊరిలోకి తీసుకెళ్లేది మొట్టమొదట సిరి ధనము అని మనం చూస్తున్నాం కనుక ప్రియులారా అది దేవుని స్థానాన్ని ఆక్రమించింది అయితే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ గమనించాలి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తునందు దేవుడు సంఘానికి అనుగ్రహించాడు అంటే ఇచ్చేశారు ఇచ్చేశారు అని అంటే ఉంది ఉన్నదాన్ని మనం పొందుకోవాలి అది ఎట్లనగా అని చెప్పాడు ఈ నాలుగో వచనం నుంచి చివరి ఇరవై మూడో వచనం వరకు ఆ ఆశీర్వాదములు ఎలా అనుగ్రహించాడో చెప్పాడు గమనించాలి ఈ సంగతి ఈ మూడో వచనంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని సంఘానికి ఇచ్చాడు అది ఎలా ఇచ్చాడో అది ఎప్పటి నిర్ణయమో ఎప్పుడు దేవుడు నిర్ణయించాడో ఆ నిర్ణయము చొప్పున దానివల్ల దేవునికి దేవుడు ఆశించింది ఏంటంటే తన కృపా మహిమకు కీర్తి కలగాలి తన చిత్తము చొప్పున నిర్ణయము సంకల్పము చొప్పున మరి అలాగున ఆశీర్వదింపబడిన వారు ఎలా ఉండాలి తన ఎదుటి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని దాని కొరకు ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు జగత్తుకు ముందే కనుక ప్రిలరా మనం ఈ విషయాన్ని గ్రహించి సంఘంలో కనుక ఉన్నట్లయితే సంఘంలో దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవడానికి దేవుడు ఆత్మనిచ్చాడు మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాం అంటే ఇప్పుడు మనలో ఎవరున్నారని అంటే మొదట దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ చేత ముద్రించాడు పరిశుద్ధాత్మను మన హృదయములో పంపాడు పరిశుద్ధాత్మను సమృద్ధిగా మన మీద కొమ్మరించాడు మరి ఇన్ని చేసినటువంటి తండ్రి అన్నీ తానే చేశాడు ఇందులో మనం చేసేదంటూ ఏమీ లేదు మనము కేవలము విశ్వాసం ఉంచడం చేతనే అందుకనే పదిహేనవ వచ్చినంలో చెప్తున్నాడు ఎపిసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చిలో చెప్తున్నాడు ఈ హేతువు చేత దేవుడే సంపా తాను సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలగడానికి విమోచనము కలుగు నిమిత్తము ఈ పరిశుద్ధాత్మను మన స్వాస్థ్యమునకు సంచకరువుగా అడ్వాన్స్గా ఇచ్చాడు మన స్వాస్యము పరలోకంలో ఉంది ఆ స్వాస్యానికి అడ్వాన్స్గా ఇప్పుడు భూమి మీద ఉండగా పరిశుద్ధాత్మని ఈ హేతు చేత పదిహేను వచ్చిన ఈ హేతు చేత ప్రభువైన ఏసునందలే మీ విశ్వాసమును గూర్చియు ఇవన్నీ ప్రభువైన ఏసునందలు విశ్వాసం వలన లభిస్తున్నాయి విశ్వాసమును గూర్చియు ఒకటి రెండు పరిశుద్ధులందరి ఎడలా మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నాలుగంకేశాడు ప్రేమను అన్నాడు అనగా ఇక్కడ ప్రేమన్నా విశ్వాసమన్నా సందర్భాన్ని బట్టి భావం కొంచెం మారినప్పటికీ కానీ దేవుని ఆలోచన మాత్రం ఒకటే పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసం అనగా ప్రేమను గుర్చి నేను వినినప్పటి నుండి నేను వినినప్పటి నుండి సంగమా ఒక సేవకుడు ప్రతి ఒక్కరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి వినవలసినటువంటి సంగతి ఏంటనంటే యేసుక్రీస్తునందలి మీ విశ్వాసము గురించి మీ సేవకుడు ఏం వింటున్నాడు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసం అనగా మీరు చూపుచున్న ప్రేమను గురించి నీ సేవకుడు ఏమి వింటున్నాడు కానీ చాలామంది బయట వారి నుండి మంచి సాక్ష్యం లేదు తన ఇంటి వారి నుండి మంచి సాక్ష్యం లేదు చెడ్డ సమాచారం వింటున్నాడు సేవకు చాలామంది చెబుతూ ఉంటారు పాస్ట్ గారండి మాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టమండి కానీ ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు అంటే మాకు అస్సలు ఇష్టం ఉండదండి అని ఎందుకంటే చర్చికి వెళ్ళే వాళ్ళు మీరు ఏం చెప్తారో చర్చిలో మాకు తెలియదు కానీ చర్చికి వెళ్ళే వాళ్ళు చేసే పనులు చూస్తే ఈ చర్చలకు వెళ్ళే వాళ్ళందరూ ఇంతేనేమో అనేటువంటి ఆలోచన మాకు కలుగుతుందని నాతో చాలామంది చెప్పారు ప్రియులారా ఇది ఇది ప్రేమ ఎట్లా అవుతుంది ఇది విశ్వాసం ఎట్లా అవుతుంది ఈ ప్రేమ ఈ విశ్వాసము మిమ్మల్ని పాపానికి ప్రేరేపిస్తుందా మిమ్మల్ని చెడ్డ కార్యాలకు ప్రేరేపిస్తుందా నడిపిస్తుందా గమనించండి చాలామంది తాము చేస్తున్నటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళు విశ్వాసులుగా నటిస్తున్నారు వాళ్ళు సంఘాలని తమ గౌరవం కోసం వాడుకుంటున్నారు ఇంకా తమ అవసరాల కోసం సంఘాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు సంఘం ద్వారా దేవునికి మహిమ కలగాలి తప్ప సంఘంలో ఉన్న ఏ ఒక్కరి ద్వారా అవమానం కలగకూడదు దేవునికి మహిమ కలిగితే మనం ఎవ్వరం కూడా వీధిలోకి వెళ్ళి ప్రభు నమ్ముకోండి అని చెప్పవలసిన అవసరత లేదు మనమే క్రీస్తు పత్రికగా ఉంటాం మనమే క్రీస్తు మహిమను ప్రతిఫలింపజేసేటువంటి అర్థముగా ఉంటాం కనుక ఈరోజు మనం అర్థంగా లేం కానీ అడ్డంగా ఉన్నాం గమనించాలి సంఘంలోనికి కొత్తవారు రావడానికి మనం అడ్డంగా ఉన్నాం గమనించాలి ఈ సంగతిని ఎంత బాధకరమైన విషయం పూర్వము దేవునికి మనకు పాపములు అడ్డుగా వచ్చాయి ఈరోజు దేవునికి మనకు అడ్లేదు దేవునికి మనకు మధ్యవర్తిగా ఏసుక్రీస్తు వారు వచ్చారు ఏసుక్రీస్తు వారు అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపపు తెరను చించేశాడు గమనించాలి అది అర్థం లేకుండా తీసివేశాడు అయితే మరి ఇప్పుడు ఎవరు అడ్డుగా ఉన్నారు అని అంటే మనమే అడ్డుగా ఉన్నాం గమనించాలి ముందుగా నిరీక్షించినటువంటి మనము ఏం చేయాలి ముందుగా నిరీక్షించినటువంటి మనము తన మహిమకు కీర్తిగాలా చేయాలి కానీ మనం ఏం చేస్తున్నాం ఆయన్ని అవమానపరుస్తున్నాం ఆయన అవమానపరిస్తే మన విశ్వాసాన్ని వాళ్ళు చూస్తారా మన ప్రేమను వాళ్ళు చూపుతారా లేదు నేను మీ గురించి విన్నప్పటి నుండి అయితే పదహారు వచ్చిన చెబుతున్నాడు మీ విషయమే మా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అన్నాడు సంఘమా సంఘమా క్రీస్తు శరీరమా శరీరములో ఉన్న నీవు నేను నన్ను గురించి నా విశ్వాసం గురించి నా ప్రేమను గురించి ఎవరు విన్నా వారు దేవునికి కృతజ్ఞత చెల్లించే ఆ స్థాయిలో ఉండాలి ఒక విశ్వాసాన్ని చూస్తే శావకుడు దేవుని కృతజ్ఞతాస్థితులు చెల్లించే స్థాయిలో ఉండాలి కానీ ఈ రోజున చెడ్డగా మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయి ఈ పలానా వ్యక్తి ఇలాంటి వాడు పలానా సహోదరి ఇలాంటిది పలానా వాడు పలానా సహోదరుడు ఇలా చేస్తాడు అబద్ధాలు ఆడతాడు లేకపోతే ఇలాగూ అక్రమంగా నడుచుకుంటాడు లేకపోతే ఇలా శరీర సంబంధంగా పాపం చేస్తున్నారు ఇలాంటి సమాచారం ఎక్కువగా వినబడుతుంది కానీ ఎపిసిలు వారు ఎపిసి సంఘములో ఉన్న క్రీస్తునందు పరిశుద్ధులు క్రీస్తు చేసునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులైన వారు ఎలా ఉన్నారు వారి గురించి విన్నప్పుడు అంటున్నాడు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను ప్రతి సేవకుడు కూడా తన సంఘములో ఉన్న యేసుక్రీస్తునందు విశ్వాసం ముంచిన వారిని గురించి పరిశుద్ధుల గురించి మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి స్థాయిలో మనం విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించాలి కనుక అక్కడ అంటే చెల్లించున్నాను మరియు అని పదిహేడవ వచనంలోంచి వీళ్ళలో ఎలాంటి మార్పు వచ్చిందో వీరి కోసం క్రీస్తు ప్రభు ఏం చేశాడో వీరి కోసం తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో వీరి కోసం పరిశుద్ధాత్ముడు ఏం చేశాడో చక్కగా చెబుతున్నటువంటి సంగతులు మనం చూస్తాం ఇవన్నీ ఆత్మ చెబుతున్నాడు సంఘములతో గమనించాలి మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అన్నాడు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి గనక సంఘమా మీ మనోనేత్రములు వెలిగింపబడ్డాయి గనక అన్నాడు ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల ఆయన నిరీక్షణ ఎట్టిదో ఒకటి పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము పరలోకము ఆ మహిమైశ్వర్యము ఎట్టిదో ఇంకా ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి సైమును బట్టి ఏసుక్రీస్తులో వినియోగపరిచాడు ఏసుక్రీస్తునందు ఆయన వినియోగించిన శక్తి బలము ఆ బలాతిశైమును బట్టి విశ్వసించు మనయందు విశ్వసించే మన ఎందు సంఘములో ఉన్నవారి ఎందు నీయందు నాయందు విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న ప్రభు చూపుచున్న దేవుడు చూపుచున్న తన శక్తి యొక్క ఆపరి అపరిమితమైన పరిమితం కాదు అపరిమితమైన మహత్యం ఎట్టిదో విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం దేవుడు తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకోవాలని సంఘంలో ఉన్న మీరు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా మీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి కదా వెలిగింపబడితే ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎలాంటిదో తెలుసుకోవాలి పరిశుద్ధులో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో పరిశుద్ధులందరిలో పరలోకంలో ఆయన శ్వాసం యొక్క మహిమైశ్వర్యం ఇది మామూలు లోక సంబంధమైన ఐశ్వర్యం కాదు అది ఖర్చు అయిపోయేది కాదు మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి బట్టి మూడవది పరిశుద్ధులు ఆయన శ్వాస్ యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మూడు ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి బట్టి విశ్వసించు మన యందు విశ్వసించ ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళ ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎలాంటిదో మీరు తెలుసుకోవాలని గమనించండి సంగమా మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపు యొక్క తండ్రి తన్ను తెలుసుకునేటి ఎందు గమనించాలి తనను తెలుసుకున్నటి ఎందు ఇస్తున్నాడు తను తెలుసుకోవడానికి తనను తెలుసుకుని ఎందు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు అన్నాడు అంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడి యొక్క మహిమాస్మరూపు తండ్రి తను తెలుసుకోవడానికి మీకు ఇచ్చినటువంటి జ్ఞానము ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించబడినట్లు మిమ్మును గురించి విజ్ఞాపన చేయించున్నాను సంఘంలో చేర్చబడటము దేవుని దయాపూర్వక సంకల్పమైతే చేర్చబడిన తర్వాత మీ మనోనేత్రములు వెలిగింపబడితే ఆ నిరీక్షణ ఎలాంటిదో మహిమైశ్వర్యం ఎలాంటిదో మహత్సం ఎలాంటిదో ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని ముందు అవన్నీ తెలుసుకోవాలని ఇంకా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఏసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకునేటకు ఎందు తన్ను తెలుసుకునే ఎందు మీకు రెండు విషయాలు ఇవ్వాలి జ్ఞానం ఇవ్వాలి ప్రత్యక్షత గల మనసు ఇవ్వాలి ఈ ప్రత్యక్షత గల మనసు ఇవ్వకపోతే దేవుడి సంగతులు ఏమి అర్థం కాదు జ్ఞానము దేవుడు ఇవ్వకపోతే అర్థం కాదు దేవుని వలన మనకు దయచేయబడినా వాటిని తెలుసుకోవడానికి దేవుని వద్ద నుండి వచ్చిన ఆత్మను పొందాం కనుక ఇక్కడ అంటున్నాడు మరలా ఆ సంగతులు ఇది ఆ మహత్యం ఇవన్నీ మనకు తెలియాలంటే తన్ను తెలుసుకునే ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు కావాలి మనస్సు మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన ఎందు మిమ్మల్ని కూర్చి విజ్ఞాపన చేస్తున్నాను కనుక ఇంకా ఇరవై నుంచి కనుక మనం చూసినట్లయితే ఆయన ఆ బలాది చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపాడు మన ఎందు వినియోగపరిచిన ఆ బలాది చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేనో ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందునో పేరు పొందిన ప్రతి నామము కంటేనో ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శమును కూర్చుంటుకున్నాడు యేసుక్రీస్తుని కూర్చొని పెట్టుకున్నాడు ఆయనే ఇవన్నీ ఆయనే ఆయన నిర్ణయం చొప్పున చేశాడు నీవు నేను అడిగితే చేయాల నీవు నేను కోరుకుంటే చేయలా మీరు నేను ఉపవాసం చేస్తేనో ఆయన దగ్గర గోజాడితేనో కన్నీరు కారితేనో దుఃఖపడితేనో చేయలే ఆయన తన కుటుపార్సమును ఆయన కూర్చొని పెట్టుకుని ఉన్నాడు రెండు ఇర రెండు ఇరవై మూడు చదువుకుందాం మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచేశాడు సమస్తము పైన ఆయన ఆయనను సంఘమునకు శిరసుగా నియమించేశాడు ఆ సంఘము ఆయన శరీరము ఆ సంఘము క్రీసు శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న సంపూర్ణత అయి ఉన్నది కనుక సంఘము క్రీస్తు సంపూర్ణత క్రీస్తు యొక్క సంపూర్ణత సంఘమే కనుక ఆ సంఘంలో నీవు సంపూర్ణుడిగా చేయబడాలి క్రీస్తు సంపూర్ణత మనము సంపూర్ణతలో పాలు పొందాడు ప్రభునందు ప్రియులారా ఇవన్నీ మనల్ని సంపూర్ణులుగా చేయడానికి పరిపూర్ణుడు సంపూర్ణుడైనటువంటి క్రీస్తు లేకపోతే తండ్రి అయిన దేవుడు మనలను క్రీస్తులో భాగం చేశాడు ఇవన్నీ కృపచేత మనకు అనుగ్రహించబడ్డాయి అని మరి రెండవ అధ్యాయంలో చెబుతున్నాడు ఇదంతా క్రీస్తుతో మనలను బ్రతికించి ప్రేమతో ఆయన మనలను బ్రతికించి చచ్చిన మనలను బ్రతికించి కృపతో రక్షించాడు మనం అదే చూస్తున్నాం నాలుగు ఐదు వచనాలను చూస్తున్నట్లయితే రెండో అధ్యాయము ఎపిసు పత్రికలో అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి కరుణా సంపన్నుడై ఉండి కృపగలవాడయి ఉండి కనికరము మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీసుతో కూడా మొదట బ్రతికించాడు కృప చేత మీరు రక్షించబడ్డారు అన్నాడు కనుక ఈ సంఘంలో ఈ ప్రవేశం ఎలా జరిగిందంటే బ్రతికించి రక్షించాడు క్రీస్తులో మనను అందుకని ఆలోచనలు క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము రాబో యుగములలో చూపించాలనుకుంటున్నాడు ఏంటంటే అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచాలని ఏడవ వచ్చిన ఇంపార్టెంటు క్రీస్తు మనలను ఆయనతో కూడా లేపి పరలోకంలో కూర్చోబెట్టేశాడు ఇదంతా విశ్వాసం వల్ల జరిగింది విశ్వాసం వల్ల సంఘంలో ఉన్నవారికి ఇంత మేలుంది ప్రియులారా మనం ఇప్పుడు పరలోకంలో కూర్చున్నాం అందుకని అంటున్నాడు మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వల్ల కలిగింది కాదు దేవుని వరము అది క్రియల వల్ల కలిగింది కాదు ఇది మీ వల్ల కలిగింది కాదు మీ క్రియల వల్ల కలిగింది కాదు ఇది దేవుని వరము దేవుడే సంఘములో మనం ఉండడానికి సంఘములో మనము జీవించడానికి విశ్వాసంలో మనం జీవించడానికి దేవుని కృపా మహిమకు కీర్తి కలగడానికి పరలోకంలో కూర్చొని పెట్టాడు మళ్ళా ఆయన బ్రతికించాడు రక్షించాడు కనుక ఇంకా వరముగా మనల్ని ఇచ్చాడు ఇది దేవుని వరం సంఘానికి దేవుడు ఇచ్చిన వరము రక్షణ అనే వరం లేదా విశ్వాసము అనే వరము అందుకే విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుస్తాయి వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ప్రభు ప్రేమించాడు మనల్ని తండ్రి ప్రేమించాడు అందుకే మనల్ని చచ్చిని మనల్ని బ్రతికించాడు కేవలం విశ్వాసం ద్వారా నమ్ముడు ద్వారా మనకి ఘనతనిచ్చాడు ఇది కృప కనుక మీరు విశ్వాసం ద్వారా కృపచేతని రక్షించబడ్డారు విశ్వాసం ద్వారా కృపచేతని రక్షించబడ్డారు అన్నారు ఇది మీ వల్ల కలిగింది కాదు అంటే నా వల్ల అయిందని చాలామంది నా వల్ల అవుద్దు అని అనుకుంటున్నారు ఇదంతా రాంగ్ ఇది తప్పుబోధ విశ్వాసం ద్వారా కృపచేతని రక్షించబడ్డారు ఈ కృపను మనం ప్రకటించి ఈ కృపను గురించి విన్నవాళ్ళు సత్యముగా గ్రహిస్తారు విశ్వసిస్తారు ఫలిస్తారు అప్పుడు ఈ కృప ఈ సువార్త వ్యాపిస్తుంది ఎలాగున మనము సంఘము ద్వారా దేవుని నానా విధమైన జ్ఞానమును ప్రకటించాలి ఆ విధంగా దేవుని కృపను మనము దేవుని ప్రజలుగా దేవుని పిల్లలుగా చేయాలి గమనించాలి ఇది మన యొక్క కర్తవ్యం ఇదంతా కూడా విశ్వాసం ద్వారానే జరుగుద్ది అందుకని చెబుతున్నాడు ఇది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడనో అచ్చేపడా వీలు లేదు మరియు వాటి ఎందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటికై మనము క్రీస్తు చేసినందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం దేవుడు చేసిన పని అయి ఉన్నాం క్రీస్తు చేసినందు సృష్టించబడిన వారమై ఇది నూతన సృష్టి ఇది మొదటి సృష్టి కాదు క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం ఎందుకంట దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి సత్క్రియలు అంటే ఏంటో మనం చూస్తాం అవి విశ్వాసక్రియలు విశ్వాసక్రియలు గమనించాలి చాలామందికి ఒక తేడా తెలియలేదు అదేంటంటే మరి విశ్వాసక్రియలకు ఆచారక్రియలకు లేక ధర్మశాస్త్రక్రియలకు లేదా స్వనీతి క్రియలకు తేడా తెలియని కారణాన్ని బట్టి ఏదో మేము దేవుని కొరకు చేస్తామని ఏమీ చేయలేని వరగా బలహీనులుగా మిగిలిపోతాం చేయాలని చెప్పేవాళ్ళు ఏమీ చేయట్లేదు చేస్తామని చెప్పిన వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు కానీ మీరు చేయాలని నేను చేయాలంటే అది వల్ల కాదు కానీ విశ్వాసులైన మీలో ఆ వాక్యమే కార్యసిద్ధి కలజేస్తుంది కనుక మనం ఏం చేయాలి మనం శ్రద్ధగా వినాలి ఆ మాటల్ని విశ్వసించాలి ఆ మాటల్ని ప్రభు మాటల్ని మనం స్మరించాలి ధ్యానించాలి విశ్వసించి విశ్వాసముతో అందులో నిలిచినప్పుడు అందుకే ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి దాని లోతు ఎత్తు వెడల్పు ఎత్తు ఎంతో గ్రహించాలి ఆ గ్రహించడానికి శక్తి సంపాదించుకోవాలి ఆ శక్తి కృపతో మనకు విశ్వాసం ద్వారా అనుగ్రహిస్తున్నాడు ఇది మీ వల్ల కలిగేది కాదు మీ క్రియల వల్ల కలిగేది కాదన్నాడు ఇక్కడ ముందుగా సిద్ధపరిసిన సత్క్రియలు అంటే అర్థం కావట్లేదు ముందుగా సిద్ధపరిసిన సత్క్రియలు ఏమీ లేవు ఏండవి విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడే ఈ మూడే ప్రిలర్ ఈ మూడింటిని కాదని నువ్వేదో చేయాలనుకుంటావా నీ వల్ల ఏం కాదు ఎవరి వల్ల కాదు గమనించి ఈ మూడిటిని మీరు మీ శక్తితో కాదు మీ జ్ఞానంతో కాదు ప్రభు అని గ్రహించే కృపతో మనం ఇందులో నిలిచి పొందాలి విశ్వాసంలో నిలవాలి నిరీక్షణతో ఉండాలి మరి ప్రేమ చూపేవారుగా ఉండాలి ప్రేమను అర్థం చేసుకున్న వారుగా ఉండాలి ప్రేమను గ్రహించిన వారుగా ఉండాలి ఇదంతా దేవుని కృప ఇదంతా దేవుని కృప గ్రహించి అలాగున మనము దేవునికి కృప పొంది దేవునికి ప్రీతికరమైన దేవునికి ఇష్టమైన దేవుడు మెచ్చేటువంటి దేవుడు మనకు బహుమతులు ఇచ్చేటువంటి పరిచర్య చేద్దాం కనుక పరలోకం వెళ్ళడానికి పరలోక విషయాలలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని సంఘానికి ఇచ్చేశాడు నువ్వు పొందుకోవడమే అవి విశ్వాసం ద్వారా వస్తాయి అవి విశ్వాసం ద్వారా సాధ్యమవుతాయి తప్ప నీ క్రియల వల్ల అయితే సాధ్యం కావు ఇది గ్రహించి ఆ సత్క్రియలు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు ఈ సత్క్రియలు ఇవి నిలిచేవి మిగిలినవి ఏమి ఉండవు ఇవి నిలిచే క్రియలు చేసి ఆ దైవానుగ్రహం పొంది దేవుని కృప పొంది పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటారని యేసుక్రీస్తు ద్వారా మీకు మరి జ్ఞాపకం చేస్తూ నేను ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి స్తోత్రములు మాకు తెలియపరిచిన మర్మముల విషయంలో మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి సంఘంలో ఉన్న మాకు మీ అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మేము తెలుసుకోవడానికి మీరు ఇస్తున్న శక్తిని బట్టి స్తోత్రములు విశ్వాసం యొక్క గొప్పతనం నిరీక్షణలో ఉన్నటువంటి నైనా గొప్పతనము నైనా ప్రేమలో ఉన్నటువంటి విశేషమైన సంగతులు మేము తెలుసుకునే అవకాశం కలిగించినందుకే స్తోత్రాలు ప్రేమతో బ్రతికించి కృపతో రక్షించి పరలోకానికి మమ్మల్ని హక్కుదారులుగా చేసి ప్రతి ఆశీర్వాదమును క్రీస్తునందు మాకు అనుగ్రహించినందుకై ఇచ్చినందుకే స్తోత్రములు చెల్లిస్తూ పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును బట్టి క్రీస్తునందు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసు క్రీస్తునామన స్తు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి